హాయ్ టు ఆల్ నా పేరు శివరామ్ జింకా ఫినో పేమెంట్ బ్యాంక్ ట్రైనర్ ఈ వీడియోలో మనము ఏ విధంగా మన ఐడి బ్లాక్ అయినది అన్బ్లాక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ మన యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఆప్షన్లో అన్బ్లాక్ బయో బయోమెట్రిక్ని క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఎఫ్ఈ ఫింగర్ ప్రింట్ క్యాప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది ఇక్కడ ఎఫ్ఈ క్యాప్షన్ సెలెక్ట్ చేస్తానే ఒకళ్ళ ఇన్ కేసు డివైజ్ కన్నా పేరింగ్లో లేకపోతే కనెక్ట్లో లేకపోతే కన్నా పేరింగ్ అడుగుతుంది ఆ పేరింగ్ సెలెక్ట్ చేసుకుంటాము ఆ పేరింగ్ డివైస్ సీరియల్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డివైస్ పేరింగ్ సక్సెస్ఫుల్ అనేసి మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ పేరింగ్ డివైజ్ అయిన తర్వాత ఎఫ్ఈ క్యాప్చర్ అయ్యేది దాన్ని క్లిక్ చేస్తానే మన ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేయమని అడుగుతుంది మన ఫింగర్ ప్రింట్ ఎవరైతే ఐడి తీసుకున్నారో వాళ్ళ ఐడి ఉన్న పర్సన్ను ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మనకు ఎఫ్ఈ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అనేసి డిస్ప్లే అవుతుంది మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన ఐడి అన్బ్లాక్ అనేది అయిపోతుంది అన్బ్లాక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన ఐడి యూజర్ ఐడి కొట్టిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తాము కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకుంటాము మన ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేస్తేనే మన ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా మనం చాలా సులభంగా మన ఐడి ఏదైతే బ్లాక్ అయిందో అన్బ్లాక్ అనేది మనం చేసుకోవచ్చు